దుబాయ్ మరీనాలోని ఓ అపార్ట్మెంట్ బాల్కనీలో 10 మందికి పైగా అమ్మాయిలు నగ్నంగా నిల్చొని ఫోటోలు తీయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ట్విట్టర్లో వైరల్గా మారాయి. దుబాయ్లో అసభ్యకరమైన పనులు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కనీసం సోషల్ మీడియాలో కూడా అలాంటి చిత్రాలు వీడియోలు పోస్ట్ చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే ఊచలు లెక్కించాల్సిందే. అలాంటి కఠినమైన నియమాలు ఉన్న ఆ దేశంలో యువతుల బృందం బాల్కనీలో నగ్నంగా నిల్చొని ఫోటోలు తీయించుకోవడం చర్చనీయాంశమైంది. దుబాయ్ మరీనాలోని ఓ అపార్ట్మెంట్ బాల్కనీలో 10 మందికి పైగా అమ్మాయిలు నగ్నంగా నిల్చొని ఫోటోలను తీయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ట్విట్టర్లో వైరల్గా మారాయి. దీంతో పోలీసులు ఆ ఫోటోలో ఉన్న అపార్ట్మెంట్ చిరునామా తెలుసుకొని ఆ యువతులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దుబాయ్ పోలీసులు ఓ ప్రకటన చేశారు. నగ్నంగా బాల్కనీలో నిల్చున్న యువతులపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నామని పేర్కొన్నారు. యుఏఈ సొసైటీ విలువలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని పోలీసులు ప్రకటించారు. అసభ్యకరంగా ప్రవర్తించినందుకు 6 నెలలు జైలు శిక్షతో పాటు 5000 AED, ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం 1,147 జరినామా విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. పోర్న్ వీడియోలు రికార్డ్ చేయడమే కాకుండా వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేసినందుకు ఈ శిక్షలు తప్పవన్నారు. కొద్ది రోజుల కిందట దుబాయ్లో నివసిస్తున్న ఓ బ్రిటన్ మహిళ తన హౌస్మేట్తో వాట్సాప్లో మాట్లాడుతూ ఒక్క బూతు పదాన్ని ఉపయోగించింది. దీంతో పోలీసులు ఆమెను స్వస్థలానికి వెళ్లకుండా అడ్డగించి మరీ చర్యలు తీసుకున్నారు. యుఏఈ చట్ట ప్రకారం అశ్లీలత, జూదం, దూషణలు, బెదిరింపులు, హింసాత్మక చర్యలకు పాల్పడితే శిక్షలు తీవ్రంగా ఉంటాయి. ఇక అత్యాచారం, హత్యలకైతే మరణశిక్ష విధిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.